న్యాయ వ్యవస్థ నిద్రపోతుంది అంటాను, కాదని చెబుతారా? ఐ డోంట్ మైండ్. న్యాయ వ్యవస్థ నాకు నోటీస్ ఇస్తే నేను ఆన్సర్ చేస్తా. నా దళిత బిడ్డ 5.5 సంవత్సరాల నుంచి, ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ కేసు, అది ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఏ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ కేసు. అతనంతా అతను పొడుచుకున్న దానికి దీనికి తేడా లేదు. వాడు ఆరో చెప్పాడు నేను చంపాలని చంపలేదు, మా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి గుచ్చాను పొడిచాను కూడా గుచ్చాను అన్నాడు. ఆ కేసులు 5.5 ఏళ్ళుగా జైల్లో పెడతారండి. మా దళితుడనే కదా, ఎస్సీ వాడనే కదా 5.5 ఇయర్స్ జైల్లో మగ్గుతున్నాడు. ఇంతకంటే ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇంత లేదు. అండమాన్ జైల్లో కూడా మా దళితుడికి ఇంత ఘోరం జరగలేదు. 5.5 ఏళ్ళుగా ఏం తప్పు చేశాడని మా కోడికత్తు సీన్ని అక్కడ పెట్టారు. ఒకవేళ నేరం చేసినా ఇంతకంటే శిక్ష పడుతుంది వాడికి 5.5 ఏళ్ళకంటే. గుచ్చితే పొడిస్తే కాదు, గుచ్చితే అంటే దళితుడు ఏం చేయాలి? అవనికి భారతదేశ పౌరుడు కాదావాడు, భారతదేశంలో భాగం కాదావాడు. నేను అడుగుతున్నా ప్రైమ్ మినిస్టర్ రెస్క్యూకి రావాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో కాగితం వేసి వాడు 5.5 ఏళ్ళకి అంటాడు, ఏమి కావాలండి? మీ పత్రికలు కూడా నేను అనకూడదండి, మీ పత్రికలు కూడా ఏముందండి? ఈనాడు రామోజీరావు గారు, మన TV5 నాయుడు గారు, వీళ్ళందరూ కూడా రెస్క్యూకి రావాలి కదా, న్యాయ వ్యవస్థ మీద పడాలి కదా మీరందరూ కూడా. 5.5 ఏళ్ళుగా ఒక దళితుడు మగ్గుతున్నాడండి చిన్న కోడికత్తుతో గుచ్చితే. దట్ వాజ్ నాట్ ఎన్ అటెంప్ట్ టు కిల్ హిమ్. దట్ ఈస్ ఇంటెన్షన్ ఇస్ నాట్ టు కిల్ హిమ్. హౌ దిస్ 307 అటాక్స్? 307 ఈజ్ అన్ అటెంప్ట్ టు కిల్ ఎ పర్సన్. హీస్ అటెంప్ట్ వాజ్ నాట్ టు కిల్ హిమ్, టు మేడ్ హిమ్ చీఫ్ మినిస్టర్. He has inflicted it. Gucchadadi. Not attempt to kill him. Aidunnarellaga Jagannamohan Reddy plan esi. Aidunnarellaga indulo edo undante emundi? Nuvvu vaadu maatladukoni esukoni. Nuvvu vaadu maatladukoni gucchichukoni. Emtandi ghoram? Emtandi anyayam? Shastravetalara. Idemi dharmam? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు ఎలాగ ఇప్పుడు వాడికి ఎవరు రక్షణ? ఇంకా 4-5 ఏళ్ళు ఉండుంటాడు వాడు, ఇంకా 4 సంవత్సరాలు జైల్లో పడేస్తారు వాడికి. ఏమి ఘోరం అండి ఇది! అసలు దళితుడికి స్వతంత్రం వచ్చిందా ఈ భారతదేశంలో? చెప్పండి సమాధానం. దళితుడు అందరు పౌరులాగే వీడు ఉండగలుగుతున్నాడా భారతదేశంలో? ఇదొక్కటే రుజువు. జగన్మోహన్ కుట్ర ఉందండి, ఏం కుట్ర? బోడి కుట్ర. ఏం కుట్ర అండి ఇందులో? లేదని చెప్పాయి ఎన్ఐఏ, దట్ ఈస్ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ ఇండియా. వాళ్ళు చెప్పారు దెర్ ఇస్ నో కాన్స్పిరసీ. ఇంకేంటండి, ఇంకేం కావాలండి? వాడు జైలుకి వస్తే నీ గుట్టు బయటకు వస్తే వాడు జైల్లోనే ఉండాలి ఎంతకాలం? పాపం తగలదా? మీకు పిల్లలు ఉన్నారు సార్ ముఖ్యమంత్రి గారు, మీకు తల్లి ఉన్నారు, చెల్లి ఉన్నారు, అందరూ ఉన్నారు. తల్లి చెల్లి లేరేమో ఇప్పుడు. ఉసురు తగలదా మీకు? అదే ఆ తల్లి భోరుని మనం నందిగా వెళ్తే మా వాళ్ళు చెబుతున్నారండి, మా కులస్థులు చెబుతున్నారు, భోరున ఏడుస్తుంట నా బిడ్డను ఒకసారి చూపించండి ఆయన. ఏం నేరం చేశాడు బాబాయ్? తల నరికినోడు గొడ్డలతోటేమో బయట ఉన్నాడు, రోజు పార్లమెంట్లో వెళ్ళి కూర్చుంటున్నాడు, ఇక్కడ కోడికత్త గుచ్చినోడు మాత్రం ఇక్కడ తిరుగుతున్నాడు. ఎవరు కాపాడు? దళితుడికి ఎవడు రక్షణ? ఇంకా సిగ్గుమాలిన దళిత సోదరులారా, ఒక్కసారి జూలు వదల్చండి. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని వేలాడతారా? ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారా? సిగ్గుండక్కర్లా? ఆలోచన ఉండక్కర్లా?
చదువుకుంటున్నామే మనం కూడా, మనకు కూడా ఆలోచన ఉందే.